नागार्जुन सागर ఏదైతే డ్యామ్ ఉందో అక్కడ జరిగినటువంటి సంఘటనలను నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను ఇది ఏ మాత్రం మంచిది కాదు ఆంధ్రప్రదేశ్ కు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు కాదన్నారు మనం తమిళనాడు కూడా ఇస్తున్నాం తెలుగు గంగ ద్వారా కానీ ఈ రకంగా ఏకపక్షంగా कृष्णा रिवर मेनेजमेंट बोर्ड को अनुमति लेकिन वाटर गेटल मंच सांप्रदाय का चर्चा चर्चल द्वारा समस्या परिष्कार अंत का दुंदुड़क विधान आंध्रप्रदेश प्रभुत्व विवरी तीर అది రాష్ట్రాల గాని దేశాని గాని ఏ మాత్రమూ ఆరోగ్యకరమైనటువంటి పరిణామం కాదది అది చాలా అటు ఆంధ్రలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తమ స్వార్థ రాజకీయాల కోసం ఆడినటువంటి డ్రామాగా ఈ రోజు మనకు అనిపిస్తా ఉంది ఈ రెండు పార్టీలు ఆడినటువంటి డ్రామా ఇటు తెలంగాణ बीआरएस को लाभ चेरि अंध्र वैएसआरसीपी की लाभ चकूर एन कल दृष्टि आड़े दाटक सदर्भंग मन इला पा कृष्णा वाटर कृष्णा रिवर् मेनेजमेंट बोर्ड केआरएमडी इधर चटपरम संस्था संस्थान లోబడి అందరూ పని చేయాల్సినటువంటిది చాలా రోజుల నుంచి కూడా ఈ సంస్థ అధికార పరిధిలోకి యొక్క డ్యాములు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు దాని కారణంగా పూర్తి అధికారాలు ఇంకా కేఆర్ఎండికి రానటువంటి విషయం మనం తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు వివరించినటువంటి తీరు शांति भद्रता भंगं कल आंध्र प्रदेश प्रभुत्म का प्रभुत् चर्चल द्वारा समस्या परिष्कार केंद्र प्रभुत्म इप्के दीनमीद चर्च जरपी केंद्र प्रभुत्म डैम्ल श्रीशैलम डैम का नागार्जुन डैम का केआरएमडी की इवं इकड सीएसएफ सेक्रेटरी पेड़ता दी संबंधी एक्सपेंडिचर रू राष्ट्र कल भरी ఈ రకమైనటువంటి ఉద్రిక్తత లేకుండా సమన్వయంతో వ్యవహరిస్తామంటే ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నప్పటికీ కూడా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు మరి ఈ రోజు ఎవరు జవాబుదారని అడుగుతా ఉన్నాను ఎవరి వైఫల్యమని అడుగుతా ఉన్నాను ఎవరి దుందుడుకుతారని అడుగుతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ దుందుడుకుతారము తెలంగాణ ప్రభుత్వం యొక్క వైఫల్యము ఈ రోజు నవ్వులపాలు అవుతా ఉన్నాం శాంతి భద్రతలు భంగం కలిగించేటువంటి సమస్యగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది ఇది మంచిది కాదు मन को अनेक रकल समस्या मनमंदरम सोदर भाव तो कल उवर रक दौर्जन्यकूद एवर रक दुंदुड़क विवरी शांति भद्रता समस्या तलेकूद रूम राष्ट्र पोलूची घर्षण पड़े पैस्थि राकूद का जी मरी दीन वरी नीन केंद्र प्रभुत् उत्तर रायक జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎండి కి సంబంధించి పూర్తిగా ఈ రెండు డ్యాములను హ్యాండ్ ఓవర్ చేసి ఈ రెండు డ్యాముల మీద పూర్తిగా కేఆర్ఎండి ద్వారా మరి ఈ సమస్య పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరి అవసరాలు కూడా చూసి చూడాల్సినటువంటి అవసరం ఉంది అంతే కాని మరి ఈ రకంగా చేయడం అవుతున్నదో ఇది ఏ మాత్రం భవిష్యత్తుకు మంచిది కాదు ఇది చాలా తీవ్రమైనటువంటి అంశము మనం ఏదో తాలిబన్ లోగా లేకపోతే ఇతరులాగా వివరించకూడదు ఏ రాష్ట్రమైనప్పటికీ కూడా తెలంగాణలో మా రాజకీయ పక్షం లేదు తెలంగాణలో మాకు ఇంట్రెస్ట్ లేవు తెలంగాణలో ఏ పార్టీ వస్తుందో మాకు అనవసరం ఒక పార్టీని గెలిపించవలసినటువంటి అవసరం గాని ఒక పార్టీని ఓడించవలసినటువంటి అవసరం గాని మాకు లేదు తెలంగాణలో వాళ్ళ రాజకీయాలు వేరు మా రాజకీయాలు వేరు
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంతో పక్క రాష్ట్రంలో సత్సంబంధాలు మెయింటైన్ చేయవలసినటువంటి బాధ్యత మాకుందని భావించేటటువంటి వ్యక్తులం తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నా. ఇవాల్ని మనవి చేసేది ఏంటంటే కృష్ణా వాటర్ లో 66% మనది 34% వాళ్ళది అకార్డింగ్ టు మనం పంచుకుంటాం. నేను తెలంగాణ ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలంగాణ నాయకులకి ఆంధ్రప్రదేశ్ నాయకులకి మనవి చేస్తున్నా మా వాటాకు మించి ఒక్క బొట్టును కూడా మేము వాడుకుం. మా వాటాకు రావాల్సినటువంటి బొట్టును మాత్రమే నీరును మాత్రమే మేము వాడుకుంటాం. అయితే ఆ స్వేచ్ఛ మాకు కావాలి. మా రీనురును మేము విడుదల చేసుకునేటటువంటి స్వేచ్ఛ మాకు కావాలి. ఇవాల మీరు చూసినట్లయితే శ్రీశైలం ఉంది. శ్రీశైలం మన మేనేజ్మెంట్ బోర్డు కింద ఉండాలని అన్నారు. కానీ అక్కడ లెఫ్ట్ సైడ్ వారికి ఉన్నటువంటి పవర్ స్టేషన్ వారు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకోవటమే కాదు లిమిట్కి మించి కూడా వాడుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వారి చేతిలో ఉంది కాబట్టి మేము అలా లిమిట్కి మించి వాడుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. తెలంగాణ ప్రజల యొక్క వాడుకోవాల్సిన నీరుని 34% నీరుని మేము వాడుకోవాల్సిన అవసరం లేదు. మాకున్నటువంటి 66% వాటర్ను మాత్రమే మేము ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మా భూభాగంలో మా కెనాల్ని మేము ఓపెన్ చేయడానికి మేము ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలోని యాక్షన్కి వెళ్ళాం. ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ హక్కులన్నీ కూడా దారిపోశారు. వాళ్ళకి దేనికి దారిపోశారో తెలియదు. చాలామంది అంటారు దేనికి దారిపోశారంటే ఓటుకు 100 కేసు వల్ల చంద్రబాబు నాయుడు గారు దారిపోశారండి అని. ఒకసారి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు పోలీసు అంతా మన పోలీసు వాళ్ళ పోలీసు వెళ్ళారు అక్కడికి. పెద్ద ఘర్షణ వాతావరణం జరిగింది. ఘర్షణ వాతావరణం జరిగినా వాళ్ళ దాయ దక్షిణాలతో మనం ఉన్నాం. ఇది మన హక్కు. నేను చెప్తున్నా లాజికల్ గా నేను చెప్తున్నా. ధర్మంగా ఆలోచించమని మనం చేస్తున్నా. ఇరు రాష్ట్ర ప్రజానీకాన్ని మా హక్కుల్లో మీరు ఇంటర్ఫీర్ అవడం తప్పు. మీ హక్కుల్లో మేము ఇంటర్ఫీర్ కావని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తే ఆ రామోజీరావు రాధాకృష్ణ మేము దండయాత్రలు చేస్తున్నాం అనేటువంటి మాట నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మన ప్రాంతంలో ఉన్నటువంటి నీరుని మనం విడుదల చేసుకోవడానికి రైతులకి తాగునీరుకి ఇవ్వడానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో మనం వెళ్ళి ఆ గేట్లు ఎత్తితే దానికి అడ్డం వచ్చినటువంటి పోలీసు వారిని వారి పోలీసు వారిని పంపిస్తే ఇది దండయాత్రగా చిత్రీకరించి రాసేటటువంటి ప్రయత్నం చేసి విషపూరితం చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ మాట్లాడుతున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను చూసినట్లయితే పెద్దగా ఎవరు మాట్లాడలేదు. తెలుగుదేశం అసలు మాట్లాడలా. సపోర్ట్ చేయలే. అసలు ఈ జన్ దానికి సపోర్ట్ చేయాలి. వాళ్ళు వాళ్ళు ఫెయిల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయింది. వారు ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయింది. దీన్ని అప్రిషియేట్ చేయవలసినటువంటి తెలుగుదేశం ఇంతవరకు అప్రిషియేట్ చేయకపోవటం బాధాకరమైనటువంటి అంశం.